మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ కే ఏఐ టూల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ మధురమారెడ్డి గారు మేడంతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే నవీన గారు మ్యామ్ చూసుకుంటే అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలని ఇష్టపడతారు అంటే ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు కామన్గా అమ్మాయిలు అబ్బాయిలు చూసేటటువంటి కామన్ క్వాలిటీస్ ఏముంటాయంటే ఏం చెప్తాను మీరు నేను ఈ టాపిక్ చాలా రీసెర్చ్ చేశాను నవీన గారు చాలా రీసెర్చ్ చేసి ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ సెవెంత్ ఇయర్ నాది ఇది వర్క్లో నా వర్క్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ అండ్ ఆల్సో మెంటల్ హెల్త్ సో చాలా రీసెర్చ్ చేసి చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు అడిగారు చాలా మంది రీసెర్చ్ చేసి కౌన్సిలింగ్లో కోచింగ్లో సో ఒక చాలా పాయింట్స్ అయితే చాలా మంది చేయలేరు అందుకొని చాలా రీసెర్చ్ చేసి ఒక ఫిఫ్టీన్ ట్రేడ్స్ ఫిఫ్టీన్ పాయింటర్స్ లాగా లిస్ట్ చేసి ఫిల్టర్ చేసి ఫిఫ్టీన్ చేశాను పాయింటర్స్ లాగా నోట్ చేసుకుని ఫిఫ్టీన్ చేశారు ఫిఫ్టీన్ పాయింట్స్ పాయింట్స్ సో చాలా మంది యూజువల్లీ అబ్బాయిలు ఏమనుకుంటారు అంటే ఓకే నేను ఇలా ఉంటే అమ్మాయిలకి ఇష్టం ఉంటుందేమో చాలా చాలా అనుకుంటుంటారు వాళ్ళే బ్రహ్మించుకుంటుంటారు చాలా వాళ్ళే ఊహించుకుంటుంటారు చాలా మంది సో అనుకుంటుంటారు కానీ ఒక ఫిఫ్టీన్ మంచి మోస్ట్ పవర్ఫుల్ పాయింట్స్ ఇవి పాయింట్ ఫిఫ్టీన్ ట్రైడ్స్ అనుకోండి క్వాలిటీస్ అనుకోండి ఆట్రిబ్యూట్స్ అనుకోండి ఈ ఫిఫ్టీన్ లో ఫస్ట్ నంబర్ వన్ ఏంటంటే దానిలో కూడా ఫస్ట్ నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ లాంటి లిస్ట్ నెంబర్ వన్ ఏంటి అంటే రెస్పెక్ట్ రెస్పెక్టింగ్ ఫస్ట్ ఉమెన్కి ఫస్ట్ రెస్పెక్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ సో రెస్పెక్ట్ అనేది తనకు ఒక్కటే కాకుండా హుడ్ ఎంటైర్ కి తనతో మాట్లాడేటప్పుడు తనకు ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వి ఇచ్చి తనతో పాటు మొత్తం ఉమెన్హుడ్ కూడా రెస్పెక్ట్ ఇస్తూ అలా అంటే ఎప్పుడు మాట్లాడినా కూడా అలాంటి మాటలు మాట్లాడుతూ సో తన బిహేవియర్కి కూడా ఎప్పుడు కూడా తనకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే చాలా ఇష్టం ఉమెన్కి లేదంటే తనకు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తూ ఎప్పుడు ఉమెన్ ని కింద పరచుతూ ఆ బిహేవియర్ అలా అందరూ ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళని కిందపరచుతు సొసైటీలో వేరే ఉమెన్ అందరినీ చెడుగా మాట్లాడుతూ కిందపరుచుతూ అలా మాట్లాడితే కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు నచ్చదు కానీ వాళ్ళు అనుకుంటారు నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను కదా వేరే అందరు వేరే వాళ్ళతో మాట్లా వేరే వాళ్ళ గురించి మాట్లాడితే నీకేంటి అని కూడా అనుకుంటుంటారు చాలా మంది కానీ ఓవరాల్ ఏంటి అని అంటే అది కూడా హర్ట్ అవుతుంది హర్ట్ అని కాదు మీ పర్సనాలిటీని అలా చూస్తారు వాళ్ళు సో అందుకని ఓవరాల్ ద వర్డ్ ఈస్ కాల్డ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ సో రెస్పెక్ట్ అనేది చాలా ఇష్టం ఉంటుంది ఉమెన్కి మెయిన్లీ సో ఫస్ట్ క్వాలిటీ ఈజ్ రెస్పెక్ట్ సో సెకండ్ క్వాలిటీ ఇస్ పాజిటివిటీ సో ఉమెన్కి ఎక్కువ మగవాళిలో పాజిటివ్గా అంటే పాజిటివ్ థింకింగ్ పాజిటివిటీ సో వాళ్ళది ఓవరాల్ పర్సనాలిటీ ఒక పాజిటివ్ అంటే ఎన్న జరిగిండచ్చు అప్స్ అండ్ డౌన్స్ జరగచ్చు లైఫ్లో ఎన్నైనా జరగచ్చు నెగిటివ్ థింగ్స్ నెగిటివిటీ జరగచ్చు కానీ ఓవరాల్ వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ ఆలోచించడము పాజిటివ్ థింక్ చేయడము అలా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఎక్కువగా అంటే ఏది జరిగినా కూడా ఓకే ఇట్స్ ఓకే మనకు బానే ఉంటుందిలే తీసుకోవాలి పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడము పాజిటివ్గా ఆలోచించడము పాజిటివ్గా మాట్లాడడము ఇట్స్ ఓకే ఎవ్రీథింగ్ విల్ గో గుడ్ ఇలాంటివి అనడము సో అలాంటివి వాళ్ళకి ఇష్టం ఉంటుంది క్రిటిసైజ్ చేయడం ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడటము నెగిటివ్ గా ఆలోచించడము కామెంట్ చేయడము ఎక్కువ గాసిపింగ్ లాగా చేస్తూ ఉండడము ఇలాంటివి నెగిటివ్గా కించపరిచినట్టు మాట్లాడడం లేకపోకుండా ఒట్టికి పాజిటివ్గా మాట్లాడుతూ చెప్పడము ఇష్టం ఉంటుంది థర్డ్ థింగ్ ఈజ్ థర్డ్ క్వాలిటీ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటంటే మంచి కమ్యూనికేట్ చేయడము వాళ్ళు వాళ్ళు మాట్లాడడము మనసు విప్పి ప్లస్ అది కాకుండా ఉమెన్ వినడము వాళ్ళు ఏం మాట్లాడితే సో చాలామంది అంటుంటారు మై గాడ్ మేడం వినడం కాదండి సరే ఎంతసేపు మాట్లాడినా వాళ్ళు వింటూనే ఉండాలండి మేము అని అంటుంటారు అబ్బాయిలు చాలామంది బాబు ఎంతసేపు మాట్లాడితే వినడం కాదు ఒక అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ ఒక రోజులో ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక రోజులో మీకు ఆవిడ బాగుండాలి మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ ఆవిడ కానీ బాగుండాలి ఆర్ ఇలాంటి అమ్మాయి నాకు కావాలని అనుకుంటున్నప్పుడు డెఫినెట్లీ ఒక రోజులో ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే ఆర్ దిస్ టైం ఆ టైము చాలా మంది ఏం చేస్తారంటే నవీన ఒక మొబైల్ చూసుకుంటూ ఆ టీవీ చూసుకుంటూ ఆ సరే చెప్పు నేను వింటున్నాను లే సో అలా కాదు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మనస్తో మనసు కనెక్ట్ అయ్యి ఓకే వింటున్నా నేను అని ఊహిస్తూ వాళ్ళు చెప్తున్నప్పుడు ఊకటుతూ వింటూ మైండ్ బాడీ అండ్ సోల్ అక్కడ ఉండి వాళ్ళు చెప్పేది వింటూ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ అంటే లిసనింగ్ ఫస్ట్ వస్తుంది అది ఇంపార్టెంట్ దాని తర్వాతనే స్పీకింగ్ వస్తుంది మనం మాట్లాడేది ఫస్ట్ వారు ఏం చెప్తున్నారు అమ్మ ఏం చెప్తుందో ఫస్ట్ వినండి మీకు అర్థమవుతుంది జడ్జ్ చేయకుండా ఇది అది వాళ్ళని అలౌ చేయాలి వినేది మాట్లాడేదానికి సో ఇది చేస్తే మీకు కనెక్ట్ అయిపోతారు వాళ్ళు సో ఇది చాలా మంచి ట్రేట్ ఇది కరెక్టే మేడం చాలామంది చెప్పు వింటున్నాను కదా అని ఫోన్ పట్టుకుంటారు టీవీ చూస్తారు వింటున్నాను కదా నేను మొహం చూసే చూస్తేనే విన్నట్టా అంటారు ఇది రేర్ కాదు కామన్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మస్ట్ అసలు సో దాని తర్వాత ఇంటెలిజెన్స్ ఓకే ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే చాలా మంది ఇంటెలిజెంట్ వాళ్ళని ఇష్టపడతారు అంటే మీకు ఇంటెలిజెన్స్ అంటే మీకు అన్ని వరల్డ్లో ఉండే ప్రతి ఒక్క టాపిక్ పైన ఉండాల్సిన అవసరం లేదు సో ఇంటెలిజెంట్ అబ్బాయిలు అంటే యూ షుడ్ బి ఇంటెలిజెంట్ ఇన్ఫ్ అట్లీస్ట్ మీరు చేసిన సబ్జెక్ట్లో కానీ మీరు చేస్తున్న దాంట్లో కానీ ఇంటెలిజెన్స్ ఉండడం ఇష్టం వాళ్ళకి సో హీ ఈస్ ఇంటెలిజెంట్ ఇన్ సర్టెన్ థింగ్స్ అని అంటే అట్లా మనకు తెలుసుకోవడం కానీ వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు కానీ దానిలో కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ ఉండడం ఆ టాపిక్ పైన గా అంటే పర్టికులర్ ఎనీథింగ్ సంథింగ్ దాట్ ఓకే నేను మాట్లాడచ్చు ఈ టాపిక్ వీళ్ళతో ఇది మంచిగా వింటాడు మాట్లాడతాడు నాతో తిరిగి ఆ టాపిక్ గురించి కానీ అట్లీస్ట్ దానిలో పాల్గొంటాడు ఆ టాపిక్ పైన ఇలాంటి ఇంటెలిజెన్స్ సంథింగ్ ఆన్ సమ్ ఇంటెలిజెన్స్ ఆన్ దాట్ ఇలాంటివి అందుకనే వాట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇస్ ఎనీ అబ్బాయి ఏంటంటే యూనీ టు అప్ స్కేల్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్ యూనీట్టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ సమ్ స్కిల్ ఆర్ అదర్ కీప్ ఆన్ గ్రోయింగ్ సో ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ అది మీకు అవసరము మీ లైఫ్లో కూడా అవసరము మీకు పర్సనాలిటీలో కూడా అవసరము అట్ ద సేమ్ టైం అమ్మాయిలకు అలాంటివి చాలా ఇష్టం ఉంటుంది సోషల్ స్కిల్స్ సోషల్ స్కిల్స్ అంటే ఏంటి అని అంటే సోషబిలిటీ అంటే బయట వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాడు ఎలా ఉంటాడు అని మామూలుగా అనుకుంటుంటారు ఓకే అమ్మాయితో బాగుంటే చాలు కదా మీతో అందరితో ఎందుకు మేడం అని అంటారు చాలామంది సో నేను అమ్మాయితో బాగున్నాను చాలు కదా అమ్మాయిని బాగా చూసుకుంటాను అమ్మాయి నాతో ఇంప్రెస్ అయింది నేను అమ్మాయికి గిఫ్ట్ కొనిస్తాను అంటుంటారు మంది డేటింగ్ చేసేటప్పుడు అమ్మాయితో బాగుంటాను చాలు కదా మేడం అని అంటుంటారు సో అమ్మాయితో బాగుండడం ఒకటే కాదు సోషబిలిటీ అంటే బయట ప్రవర్తన కూడా నీతో నువ్వు అమ్మాయి బయట వెళ్తున్నప్పుడు కానీ అమ్మాయి బయ బయట ఫ్రెండ్స్తో కానీ సోషబిలిటీ అంటే నెట్వర్కింగ్ బయట అందరితో వాళ్ళ అమ్మాయి పేరెంట్స్తో కానీ ఇంకా మిగతా అందరితో కానీ సోషబిలిటీ ఎలా ఉంటావు నువ్వు అందరితో నీ బిహేవియర్ ఎలా ఉంటుంది అందరితో ఇది చాలా ఇంపార్టెంట్ అంటే బయట రేపు ఎప్పుడైనా గ్రోత్ అయినా ఎక్కడైనా కూడా సోషబిలిటీ స్కిల్స్ అంటాం సొసైటీలో కానీ అవన్నీ సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ దే విల్ లుక్ ఫార్ ఇది చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత ప్యాషన్ అండ్ పర్పస్ అండ్ పర్పస్ అంటే ఏంటి అని అంటే మార్నింగ్ లేసిన అమ్మాయిలు ఎప్పుడు కూడా ఒక అబ్బాయిలో ప్యాషన్ ఉందా లేదా వాళ్ళకు వాళ్ళు చేసే వర్క్ వాళ్ళకి ఇష్టమా లేదా చాలా మంది ఈ మధ్య చూస్తుంటారు మీరు కార్పొరేట్లో కానీ అన్ని చోట్ల కానీ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా జాబ్కి వెళ్తారు ఏదో ఇష్టం లేనట్టు జాబ్ చేయడము గొలుగుతూ ఉంటారు అది ఎఫెక్ట్ ఇంట్లో కూడా పడుతుంది ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ పైన కూడా పడుతుంది అమ్మాయి పైన కూడా పడుతుంది ఏదో చేస్తున్నానులే జాబ్ నేను ఏదో వర్క్కి వెళ్తున్నానులే జాబ్కి అని చెప్తుంటారు అలా కాకుండా ఒక ఉత్సాహంతో ఏదో ఒక గేమ్ ఆడుతున్నట్టు ఒక కిక్తో వెళ్తారు అట్లాంటి వాళ్ళకు ప్యాషన్ ఉంటుంది అట్లాంటి వర్క్ చేసే వాళ్ళలో ప్యాషన్ ఉంటుంది సో అమ్మాయిలు అందుకనే ఎదురు చూస్తుంటారు అబ్బాయిలలో ఒక ప్యాషన్తో చేస్తారా ఆ వర్క్ లేదా అని అందుకని మీరు ప్యాషన్ ఎత్తుక్కోండి మీ వర్క్లో నేను ఈ వర్క్ చేస్తున్నట్టే నాకు సంతోషం ఉందా లేదా ఆ వర్క్లో ప్యాషన్ ఉందా లేదా నా వర్క్లో అని సో అది చూస్తారు దాని తర్వాత ప్యాషన్తో మీరు చేస్తే పర్పస్ ఆటోమేటికలీ మీకు ఎదురవుతుంది పర్ప పర్పస్ అంటే ఒక ధ్యేయంతో చేసేది సంకల్పంతో చేసేది మీకు అది కూడా సర్వీస్ ఓరియంటెడ్ లాగా చేసుకుంటారు మీరు తర్వాత సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేట్ అమ్మాయిలు చూసేది మీరు దాని తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమర్ సో చాలా మంది అనుకుంటుంటారు అమ్మాయిలకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి ఇష్టమే లేదు అవన్నీ అని అనుకుంటారు కానీ మీరు పొరపాటు పడ్డారు అక్కడ సో అమ్మాయిలకు చాలా ఇష్టం ఉంటుంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండే అబ్బాయిలు అంటే సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఏంటంటే సర్కాసం కాదు మళ్ళీ వెకటాలిగా మాట్లాడడం ఏది పడితే చులకనగా మాట్లాడడము అంటే ఇప్పుడు యూజువలీ అందరు చాలా మంది ఏం చేస్తారంటే మ్యారేజ్ గురించి తర్వాత డైవర్స్ గురించి లైఫ్ గురించి లగతాలు మాట్లాడుతుంటారు ఇప్పుడు చాలా చోట్ల చూడండి మీరు జోక్స్ ఎక్కడ వస్తాయి అమ్మాయిల గురించి డైవోర్స్ గురించి నేను చాలా తప్పు చేస్తాను రా పెళ్లి చేసుకొని ఇట్లాంటివన్నీ వస్తుంటాయి జోక్స్ ఎక్కడైనా అంటే నీకు పెళ్లి పైన అంత జోక్లు ఉంటే ఇంకా రేపు పెళ్లి ఎట్లా నిలబడుతుంది మీకు మ్యారేజ్ పైన జోక్స్ చేస్తావు నువ్వు అమ్మాయిలపైన జోక్స్ చేస్తావు తర్వాత లైఫ్ పైన జోక్ చేస్తుంటావు మరి ఎలా నిలబడుతుంది అవన్నీ బాగా మీకు సీరియస్ లేకుండా ఉంటే సో జోక్స్ అంటే మంచి మంచివి అరే నువ్వు ఎంత బాగున్నావు దీంట్లో డ్రెస్లో ఈ చీరలో ఎంత బాగున్నావు ఇంకా ఎన్నో జోక్స్ ఉంటాయి సినిమాలలో బ్రహ్మానందం ఎంత బాగుంటాయి జోక్స్ అసలు ఇలా ఎన్నో జోక్స్ ఇచ్చు నువ్వు కూడా చాలా బాగా సో బ్రహ్మానందం జోక్స్ ఎప్పుడు సర్కాసంలోకి రాలేదు ఇప్పటివరకు మరి మనకు రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు సర్కాసంకి రాలేదు మనకు జోక్స్ అట్లా మీరు కూడా కామెడీ సినిమాలు చూడొచ్చు ఎంతో చూడొచ్చు ఈ మధ్యలో బూత్వి ఇవన్నీ వచ్చాయి సో సినిమాలు చాలా మంచి మంచిగా జోక్స్వి అద్దే వెళ్తున్నాం మనం ఆ సినిమాలు థియేటర్స్కి ఎందుకు జోక్స్ నవ్వుకుందాం అనేసి ఎందుకంటే మనుషుల మధ్యలో లేక ఆ జోక్స్ ఆ సర్కాశం తట్టుకోలేక మనము థియేటర్స్కి వెళ్తున్నాం ఎత్తుక్కోడానికి నవ్వుదామని మంచిగా కాలక్షేపం కోసము సో ఇలాంటివి ఎందుకంటే మనుషుల మధ్యలో ఈ లోపల ఏమైందంటే నవ్వు కరువైపోయింది ఎస్ సో మంచి మంచిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండండి మంచి హ్యాపీ మూమెంట్స్ ఉండడం ఇంపార్టెంట్ సో అది నెక్స్ట్ ట్రీట్ తర్వాత ట్రస్ట్ వర్తీనెస్ యా సో నేను పాయింటర్స్ కింద రాసుకున్నాను ఫిఫ్టీన్ పాయింట్స్ ఆజ్ అ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ సో ట్రస్ట్ వర్తీనెస్ ట్రస్ట్ వర్తీనెస్ అంటే ట్రూత్ అండ్ ట్రస్ట్ అండి అమ్మాయిలకు చాలా ఇష్టం అబ్బాయిలలో ట్రస్ట్ వర్తీనెస్ అంటే ఒక ఇప్పుడు అమ్మాయితో ఒకటి చెప్పేసి ఇంకో వేరే వాళ్ళతో ఒకటి చెప్పి వాళ్ళ ఈరోజు ఒకటి చెప్పి రేపు ఒకటి చెప్పి మన్నాడు ఒకటి చెప్పి ఉంటున్నారు చాలామంది అంటే ఇప్పుడు అబద్ధాలకి చాలా మేనేజ్ చేయాలండి లైజ్ ఇప్పుడు అబద్ధం చెప్పారనుకోండి చాలా మెయింటైన్ చేయాలి మేనేజ్ చేయాలి నిజంకి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఒకటే ఉంటుంది నిజంకి నిజంకి ఒకటే ఒకటి క్లారిటీ ఉంటుంది ఒకటే ఒకటి చెప్పాల్సి వస్తుంది అదే అబద్దం కనుకోండి చాలా చెప్పాల్సి వస్తుంది మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి చెప్పాలి సో ఇలా అవుతుంది సో అందుకనే ట్రస్ట్ అండ్ ట్రూత్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది అమ్మాయిలకి చాలా ఇష్టం అబ్బాయిలలో క్వాలిటీ సో నెక్స్ట్ ఈజ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అంటే మీకు అన్ని వరల్డ్లో ఉండే ప్రతి ఒక్కటి తెలియాల్సిన అవసరం లేదు టాపిక్స్ కానీ మీరు ఏం చేస్తున్నారో మీరు ఏ సబ్జెక్ట్లో ఉంటున్నారో మీరు ఏ జాబ్ చేస్తున్నారో మీ ఏ వర్క్ చేస్తున్నారో అలాంటి వర్క్లో కొన్ని టాపిక్స్ మీరు చేసే వర్క్లో అది కాన్ఫిడెన్స్గా ఉండాలి వర్క్ విత్ కాన్ఫిడెన్స్ డూ ఎనీథింగ్ విత్ కాన్ఫిడెన్స్ అది చేస్తే చాలా ఇష్టం ఉంటుంది అమ్మాయిలకి అంటే ఆర్ డూయింగ్ ఎనీథింగ్ విత్ కాన్ఫిడెన్స్ అంటే మీలో ఆ కాన్ఫిడెన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది నెక్స్ట్ ట్రైట్ ఈస్ సెక్యూరిటీ అంటే మీలో సెక్యూరిటీ అంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నప్పుడు అమ్మాయి చూసేది ఏంటంటే సెక్యూరిటీ నాకు ఇస్తున్నాడా లేదా నాకు ఆ సెక్యూర్ ఫీలింగ్ ఉంటుందా లేదా అని తనతో ఉన్నప్పుడు తనతో ఉన్నప్పుడు అంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఏదన్నా నాకు చెప్పుకోవడానికైనా మీ చుట్టుపక్కల ఉన్నప్పుడైనా మీతో నడిచినప్పుడైనా మీరున్నారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది అమ్మాయికి తనున్నాడు నాకు ఏది జరిగినా ఏమున్నా కూడా ఎస్ అని ఆ ఒక ఫీలింగ్ సెక్యూర్ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మాయికి అంటే మీకు ఏదైనా చెప్పేస్తే అది అందరికీ పోయి రేడియోలో చెప్పినట్లయితే అమ్మాయికి ఇష్టం ఉండదు మీరు వెళ్ళేసి ఇంకొక నలుగురికి చెప్తారు మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికో చెప్తారు ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటే డెఫినెట్లీ అది నిలవదండి ఈ సెక్యూర్ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఫీలింగ్ సో దాని తర్వాత మీకు రొమాంటిక్ ఫీలింగ్ సో రొమాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీతో ఉన్నప్పుడు చుట్టుపక్కల కానీ మీలో క్వాలిటీ రొమాంటిక్ క్వాలిటీ ఉందా లేదా అని అమ్మాయి చూస్తుంది అంటే రొమాన్స్ నుంచే పుడుతుంది లవ్ అనేది అంటే చాలామందికి ఫస్ట్ రొమాన్స్ అనేది రాకుండా లవ్ అనేది రాకుండా ఉంటే ఈ తర్వాత సెక్స్ అనేది చాలా కష్టంగా ఉంటుందండి ఫస్ట్ రొమాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రొమాన్స్ వేరు లవ్ వేరు దెన్ సెక్స్ వేరు అండి చాలామంది అనుకుంటారు ఇవన్నీ ఒకటే అంటారు కానీ ఒకటే కాదు రొమాన్స్ అనేది ఒక మంచి అద్భుతమైన ఫీలింగ్ అక్కడ నుంచే లవ్ అనేది పుడుతుంది అక్కడ నుంచే తర్వాత ఫిజికల్ కనెక్షన్ ఏర్పడుతుంది వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఫిజికల్ కనెక్షన్ లేక చాలామంది పెళ్ళి అయిన తర్వాత గ్యాప్ వస్తుంది దానివల్లనే చాలా మంది డైవర్స్ అవుతుంది సో ఈ రొమాంటిక్ యాటిట్యూడ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్ ఇంపార్టెంట్ సో అది అబ్బాయిలో ఫస్ట్ అమ్మాయి డేటింగ్ అప్పుడే చూసేది ఇది క్వాలిటీ ఆ రొమాంటిక్ యాటిట్యూడ్ ఉంటుందా లేదా అబ్బాయిలో ఆ థింకింగ్ అలా ఉంటుందా లేదా అని సర్కాజం కాదు మళ్ళీ దాంట్లో సో దాని తర్వాత ఫిజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందా లేదా అనేది ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమైనది ఫిజికల్ ఫిట్నెస్ అంటే అది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్ అని చెప్పచ్చు ఫిజికలీ ఫిట్ ఉంటే ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఏదో మీరు ఇట్లా సిక్స్ ప్యాక్స్ చేయించుకోవడము బాడీ వెళ్ళి జిమ్లోనే ఒక నాలుగైదు గంటలు గడపడము అక్కడ నేను డేటింగ్ చేసిన మేడం అంటుంటారు చాలా మంది నాకు నేను ఎక్కడ కలిసారంటే ఫిజికల్ ఫిట్నెస్ నేను అక్కడ జిమ్ లో సిక్స్ ప్యాక్స్ చేసుకుంటుంటే నాకు అక్కడ పరిచయం అయినారు అనేసి మళ్ళీ డైవర్స్ వస్తుంటారు వాళ్ళు సో అక్కడ ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమైనది ఫిజిక్ అనేది కానీ అట్లని సిక్స్ ప్యాక్స్ చేసుకోవడం కాదు మొత్తం టాటో లేపించుకోవడం కాదు బాడీ అంతా సో బాడీ అంతా టాటోలు వేసుకోవడం కాదు తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ అంటే హెడ్ టు టో బ్లడ్ సర్కులేషన్ వచ్చే యాక్టివిటీ ఏదో ఒకటి యోగా చేయండి సైక్లింగ్ చేయండి వాకింగ్ చేయండి స్విమ్మింగ్ చేయండి గోల్ ఫెలండి ఎనీథింగ్ రోజుకొక నలభై ఐదు నిమిషాలు ఆర్ ఫా వన్ అవర్ ఏదో ఒక యాక్టివిటీ చేయండి ఫిజికల్ ఫిట్నెస్ బాగు పెట్టుకోండి మీ హెడ్ టు టో ఫిజిక్ బాగుండేదాంట్లో పెట్టుకోండి చూడంగానే ఫిజిక్ బాగుండే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ బాడీ వేరే ఉంటుంది వాళ్ళల్లో పాజిటివిటీ చూస్తూనే అర్థమవుతుంది వాళ్ళల్లో ఏదైనా జరిగితే కూడా నెగిటివ్ది ఏదన్నా వాళ్ళు వెంటనే కోపప్ చేస్తారు పాజిటివిటీకి ఏదైనా జరగచ్చు అంటే లైఫ్ అనేది ఇక్కడ బర్త్డే వస్తుంది ఒక ఒకరోజు ఇక్కడ ఎక్స్పైరీ డేట్ వస్తుంది మనందరికీ ఈ మధ్యలో జర్నీ అనేది వాట్ వీ మేక్ ఇట్ కౌంట్ ఆ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి లైఫ్ ఇస్ అ గేమ్ అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి ఒక గేమ్ లాగా ఆడాలి మనం అప్స్ అండ్ డౌన్ పడతాము లేస్తాము అన్నీ ఉంటాయి ఈ ఫిజిక్ ఉండే వాళ్ళకు మంచి ఫిజిక్ ఉండే వాళ్ళు లైఫ్ అనేది ఒక గేమ్ లాగా తీసుకుంటారు వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు పడినా లేసేదానికి శక్తి ఉంటుంది వాళ్ళకి అందుకనే అమ్మాయిలు ఎప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ బాగుండే వాళ్ళకి ఎందుకంటే స్పోర్ట్స్ పీపుల్కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది ఎనీ స్పోర్ట్స్ పీపుల్కి వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది ఎనీ స్పోర్ట్ ఉండొచ్చు వాళ్ళు క్రికెట్కి ఒక లెవెల్లో ఉంది కదా దాని తర్వాతనే ఫుట్బాల్కి మిగతా అన్నిటికి అసలు క్రికెట్ ఉంది అంటే మనం మొత్తం అక్కడే ఉంటాం టీవీకి ఎత్తకపోయి ఉంటాము లైవ్కి వెళ్ళిపోతాం కదా అన్నిట్లో ఎస్ సో దాట్ ఈస్ అ రీజన్ సో ఇంకా లాస్ట్ కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి దాంట్లో నెక్స్ట్ ఇంటిగ్రిటీ సో ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే నెక్స్ట్ డెఫినెట్లీ ఇంటిగ్రిటీ ఉండాలి రిలేషన్షిప్లో ఇంటిగ్రిటీ అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒక ఇంటిగ్రిటీ అండ్ కమిట్మెంట్ సో ఒక అబ్బాయిలో డెఫినెట్లీ ఆ ఇంటిగ్రిటీ చూస్తారు అమ్మాయిలు కమిట్మెంట్ ఉందా నాకు అనేసి లేదా అని నా పట్ల వాళ్ళకు ఒక ఇంటిగ్రిటీ ఉందా లేదా అని ఇది చాలా ముఖ్యమైన ట్రైట్ వాళ్ళకి కోర్స్ అది అమ్మాయిలకు కూడా ఉండాలి అబ్బాయిలకు కూడా ఉండాలి కానీ అమ్మాయిలు ఇప్పుడు మన అమ్మాయిల గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలలో చూసేది ఇంటిగ్రిటీ చూస్తారు వాళ్ళు లాయల్ ఉన్నారా ఎతికలు ఉన్నారా నా పట్ల అని అది చూస్తారు వాళ్ళు దానికి ఫాలో అవుతారు వాళ్ళు ఇంటిగ్రిటీ సో దాని తర్వాత కంపాటబిలిటీ సో మన మధ్యలో కంపాటబిలిటీ కంపానియన్షిప్ రిలేషన్షిప్ అవుతుందా లేదా అని కంపాటబిలిటీ స్కిల్స్ మనకు ఉన్నాయా లేదా అని అంటే కంపాటిబిలిటీ అంటే మన థాట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అది చాలా ఇంపార్టెంట్ తర్వాత లాస్ట్ ఫిఫ్టీన్త్ది సో మీరు ఫోర్టీన్ నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను నేను అందుకే పాయింట్స్ లాగా చెప్పాను నేను కూడా సీక్వెన్స్లో రా చెప్పాను సీక్వెన్స్ సో దో ఇది నేను రీసెర్చ్ చేసి ఒక ఫిఫ్టీన్ చెప్పిన తర్వాత నేను లాస్ట్ చెప్తున్నాను ఇప్పుడు లాస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ది రెస్పెక్ట్ చెప్పాను లాస్ట్ ది ఫ్రెండ్షిప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ అన్నీ వస్తాయి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిలేషన్షిప్లో యూ ప్లస్ మీ టుగెదర్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనే ఒక ఫీలింగ్ ఉండాలి ఆ ఫ్రెండ్షిప్లో గివ్వింగ్ అనేది ఉండాలి ఫీలింగ్ సో అమ్మాయిలకు ఎప్పుడు కూడా వాళ్ళు ఏదన్నా అన్నా చెప్పినా ఏదన్నా ఆర్గ్యుమెంట్ చేసినా ఇంకేదన్నా ఉన్నా కూడా అబ్బాయి నన్ను ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్లో పెట్టుకుంటాడా లేదా హీ విల్ ట్రీట్ మీ యాజ్ అ ఫ్రెండ్ ఆర్ నాట్ అది చాలా ఇంపార్టెంట్ సో బాగుంది మేడం ఫిఫ్టీన్ చెప్పారు కదా దాన్ని అడుదాం అనుకుంటున్నాను నేను అది వస్తుందేమో నాకు వచ్చిన డౌట్ అనుకుంటే ఆ పాయింట్ రాలేదు కానీ అబ్బాయిలు ఏమంటారంటే ఇవన్నీ కాదు మేడం అమ్మాయిలు బాగా చూసేది ఏంటంటే మనీ ఇప్పుడు ఎంత ఎం చేస్తాడు అబ్బాయి దగ్గర మా డబ్బులు బాగున్నాయా అనేది చూస్తారు మేడం అని అంటున్నారు అబ్బాయిలు మరి దానికి ఏం ఆన్సర్ ఇస్తారు ఎక్సలెంట్ క్వశ్చన్ నవీనా చాలా మంది అంటుంటారు సో ఇప్పుడు చాలా మంది నేను చూస్తాను డేటింగ్ పెళ్లికి ముందు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లేకపోతే ఫైవ్ మంత్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేస్తున్నారు ఎస్ పెళ్లి అయిన తర్వాత చాలా రిచ్ పీపుల్ అమ్మాయిల దగ్గర డబ్బులు ఉంటుంది అబ్బాయిల దగ్గర చాలా ఉంటుంది డబ్బులు ఉండే వాళ్ళనే లవ్ చేస్తున్నారు కూడా అబ్బాయిల దగ్గర ఉంటుంది మరి చాలా మంది ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను కదా దీనిల్లో లేకపోవడం ట్రేడ్స్ లేకపోవడం వల్ల డైవర్స్ అవుతుంది దీనిలో ఇప్పుడు డబ్బులు ఉండే వాళ్ళే చేసుకుంటున్నారు మరి లైక్ చేస్తున్నారు కానీ ఎందుకని వాళ్ళల్లో గ్యాప్ వస్తుందంటే ఇవి లేకపోవడం వల్ల లేవు డబ్బులు మరి మరి ఉంది కదా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా మరి ఎందుకని ఫోర్ మంత్స్ తర్వాత వచ్చి నేను అనే లేదు నాకు కుదరటం లేదు అని డబ్బులు కాదు ఇష్యూ అంటారు మళ్ళీ అప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ మనీ మేడం అని అంటారు మరి అప్పుడు సో ఇవా చాలా మంది డబ్బులు అనే కరెక్టే డబ్బులు మాత్రం అది అట్రాక్ట్ చేస్తుంది ఫస్ట్ కానీ ఇప్పుడు చెప్పిన ట్రేడ్స్ వల్ల నిలబడుతుంది ఇది నిలబడుతుంది నిలబడడానికి కదా మనం మాట్లాడుతుండేది నిలబడడానికి సో డబ్బులు అట్రాక్ట్ చేస్తుంది ఫస్ట్ లో కానీ ఇప్పుడు నేను చెప్పిన ట్రైడ్స్ వల్ల ఇప్పుడు మా షో విన్న తర్వాత కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు ఇవి మీకు ఉండొచ్చేమో కష్టమైనవి ట్రైడ్స్ అని కష్టం ఏం కాదండి ఈ రోజు కూడా మీరు అనుకుంటే ఒకవేళ నాకు రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే మనిషికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఏవైనా వచ్చేది లోన్లీనెస్ వల్ల డిప్రెషన్ వల్ల బికాస్ ఒక మనిషి వాళ్ళల్లో వాళ్ళలో కుంగిపోతున్నారు ఇప్పుడు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ట్రేడ్స్ అనేది ఎప్పుడైనా డెవలప్ చేసుకోవచ్చు ఈ ఈరోజు మన షో చూసిన తర్వాత కూడా డెవలప్ చేసుకోవచ్చు ఎనీ టైమ్ ఇవి డెవలప్ చేసుకున్న తర్వాత ఇలాంటివి డెవలప్ చేసుకొని అప్పుడు వాళ్ళకి తగిన అమ్మాయిని ఎన్నుకొని అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకంటే జీవితంలో అన్ని రిలేషన్షిప్ కంటే దేవుడు కనిపెట్టిన దానిలో అమూల్యమైన రిలేషన్షిప్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ మగ ఆడవాళ్ళు వాళ్ళు ఎత్తుక్కొని వాళ్ళకు తగిన కంపానియన్షిప్ని తగిన అమ్మాయిని అబ్బాయిని చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దెన్ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా జరుపున నేను నవీన థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎంత రీసెర్చ్ చేసి ఉంటే అమ్మాయిలు అబ్బాయిల్లో ఇన్ని క్వాలిటీస్ కావాలనుకుంటారంటే మీరు ఫిఫ్టీన్ చెప్పారు కదా అసలు నిజంగా అంటే మనీ అనేది ఒక పక్కన పెట్టేస్తే ఈ పదిహేను అనేది అసలు సూపర్ అనమాట మీరు ఎంత రీసెర్చ్ చదివి ఉన్నారు అమ్మాయిలు మనస్తత్వాలు చదివి ఇన్ని పాయింట్స్ రీసెర్చ్ చేశారు సో మచ్